हेलो अंडी, वेलकम टू अवर चैनल। नेनु मे गौतमी। ई रोज अयिते मन चैनल लो मन क्राफ्ट की संबंधिंचिन कोन्नि वर्ड्स वाटि योक्क मीनिंग्स चूद्दामु। एंदुकंटे चाला अंटे वर्ड्स तेलुस्तायि कानी असलु दानि मीनिंग तेलिक मनं दानिकि आन्सर् चेयलेकपोतां। ओन्ली बिट्स प्राक्टिस चेयडं वल्लनैते మనకు అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు వాటి మీనింగ్స్ తెలిస్తేనే కొంచెం ఒక ఐడియా ఉంటుంది. అందుకని నేను కొన్ని వర్డ్స్ మరియు వాటి మీనింగ్స్ అయితే అంటే రాసి తెలుగులోనే రాశాను. అందరూ తెలుగులోకే తెలుగులోనే కావాలని ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే రాశాను. వీటి మీనింగ్స్ ఇప్పుడైతే చూద్దాము. ముందుగా జూలై 11th రోజు ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వారందరూ, ఈరోజైతే మా బాబు బర్త్డే అండి, జూలై 11th. సాహస్ ఫస్ట్ అయితే తనకి బ్లెస్ చేయండి, విష్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలానే ఈరోజు మన వీడియోలో హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజైతే మన ఛానల్లో మన టైలరింగ్ అంటే క్రాఫ్ట్ టీచర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి మీనింగ్స్ తెలుగులో అండి. అంటే చాలా వర్డ్స్కి అసలు మనకు మీనింగే తెలియక మనం ఆన్సర్ చేయలేకపోతాం అవేంటియో తెలియక. అందుకనే నేనైతే చాలా వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ మరియు వాటికి మీనింగ్స్ అయితే రాశాను, తెలుగులోనే రాశాను. ఎందుకంటే దాదాపు మన అందరూ ఎక్కువ తెలుగులోనే వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. అందుకనే నేనైతే తెలుగులోనే ప్రిపేర్ చేశాను, డిక్షనరీలో మరియు అంటే ట్రాన్స్లేట్లో చూసుకుంటూ ప్రిపేర్ చేశాను. ఇవి బిట్స్ చదవడం వల్ల అంటే మనకు బిట్కి ఆన్సర్ తెలుస్తుంది కానీ దాని మీనింగ్ తెలియకపోతే వేస్టే కదా. అందుకనే నేనైతే కొన్ని వర్డ్స్ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా ఏంటంటే ఈ వీడియోని జూలై 11th ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఈరోజు మా బాబు బర్త్డే అండి సాహస్, తనకైతే ఫస్ట్ విష్ చేయండి, అలాగే బ్లెస్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఒక చిన్న మ్యాటర్ అండి, స్కిప్ చేయకండి, అంటే సొల్లు చెప్తున్నాను అంటే యూజ్లెస్ మ్యాటర్ అని స్కిప్ చేయకండి, వినండి ఒకసారి. అయితే ఏంటంటే మన సబ్స్క్రైబర్లో ఒకరు నాకైతే మెసేజ్ చేశారు, డిఎస్సిలో మన క్రాఫ్ట్ టీచర్ పోస్టులు పడాలి అని అంటే వెయ్యాలి అని ఈరోజు సబిత మేడం దగ్గరికి వెళ్ళాము. మేము కలిసాము ఒక 15 మెంబర్స్కి వెళ్ళి. మనకు ఎప్పుడైనా అంటే మనము మన పోస్టులు మనమే అంటే అడిగి తెలుసుకోవాలి తప్పది. మనము కొంచెం అంటే అసలు క్రాఫ్ట్ టీచర్ అంటే ఏం ఐడియా లేదండి ఎవరికి. అసలు క్రాఫ్ట్ టీచర్ చేసిన వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి ఎవరికి తెలీదు నిజానికి. నేను చేసినప్పుడైతే అసలు నాకు నాకు మిషన్తో కుట్టడం అని ఉంటుంది అని నేను అప్లై చేయలేదు. ఏదో ఎగ్జామ్ ఉంటుందేమో అని నేను అప్లై చేశాను, తీరా వెళ్ళాక తెలిసింది కుట్టడం అని. అలా అసలు ఎవరికి ఎక్కువ తెలీదు. మళ్ళీ మనకు ఒక మనకు జరిగిన మైనస్ పాయింట్ ఏంటంటే మనకంటే సీనియర్స్ వాళ్ళు ఏమైంది ఆల్రెడీ కాంట్రాక్ట్లో వాళ్ళని చేర్చుకున్నారు. మంచిర్యాల డిస్టిక్లో అయితే దాదాపు నాతో నాకంటే 1 ఇయర్ ముందు చేసిన వాళ్ళే, జస్ట్ నాకంటే 1 ఇయర్ ముందు వాళ్ళది అయిందండి టీసీసీ. వాళ్ళందరూ జాబ్లో జాయిన్ అయ్యారు కాంట్రాక్ట్ బేసిక్లో. వాళ్ళకైతే ఇప్పుడు శాలరీ 12,000 ఉందండి జస్ట్ 1 ఇయరే. నెక్స్ట్ ఇయర్ మా బ్యాచ్ కంప్లీట్ అయింది అంతే. ఆ ఒక్క ఇయరే పోస్టులు వేశారు కాంట్రాక్ట్లో, తర్వాత కథం పోస్టులు వేయడం ఆపేశారు అంతే. ఇక మరి ఈ పోస్టులు అయినా తక్కువ వేస్తున్నారు చాలా. కాబట్టి ఒకవేళ ఏమైనా అంటే మనం ఏమైనా చేయాలి, ఏమైనా కనుక్కోవాలి, మన దాని గురించి వెళ్ళాలి అంటే గ్రూప్లో అయితే మన ఛానల్లో అయితే కామెంట్స్లో పెట్టండి, ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ తెలిసినా పెట్టండి. డిఎస్సికైనా ఎక్కువ పోస్టులు ఉండేలాగా చూద్దాము మనం. అంతే, అందరం కలిసి ట్రై చేస్తే ఏదైనా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఇవి చూసేద్దాం. ఫస్ట్ ఆల్టరేషన్. ఆల్టరేషన్ అంటే కుట్టిన దుస్తువులలో ఏమైనా మార్పులు ఉంటే అవి చేయడానికి ఆల్టరేషన్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి. ఆల్టరేషన్ అంటే మనం కుట్టిన వాటిలలో మనం ఏమైనా మార్పులు చేయాలంటే దానిని ఆల్టరేషన్ అంటాం. మెండింగ్ అంటే రిపేర్స్ చేయడం అన్నట్టు. ఏదైనా కుట్టేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ పోతే వాటిని
రిపేర్ చేయడం మెండింగ్. ఓకే, అంటే వస్తువుల రిపేర్ని ఏమంటారు అంటే ఆల్టరేషన్ ఇస్తారు, మెండింగ్ ఇస్తారు. మనం అక్కడ మెండింగ్ చూస్ చేసుకోవాలి. ఆల్టరేషన్ అంటే మనకు మన బాడీకి తగ్గట్టు సెట్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సై, ఆర్మ్ సై. చేతిలు అంటే ఇది ఎట్లా అంటే, ఇప్పుడు స్లీవ్లెస్ హ్యాండ్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మనం స్లీవ్లెస్కి చుట్టూ ఉంటుంది కదా ఆ రౌండు, దానిని ఆర్మ్ సై అంటారు. ఓకే, అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మన చంక భాగం దాన్ని మొత్తం ఆర్మసై అంటారు. ఇంకొకటి బాస్టే, ఇది బాస్టే. తాత్కాలికంగా కుట్టడం చేతులతో లేదా యంత్రంతో. ఫైనల్కి ముందు ఫ్యాబ్రిక్ ముక్కలను పట్టుకునే యంత్రం. ఫ్యాబ్రిక్ ముక్కలన్నీ ఉంటుంది కదా, ఫైనల్గా వాటిని ఇట్లా మనం గ్యాదర్ చేసి ఒక దగ్గర ఉంచే దానిని బాస్టే అంటాము. బయాస్ బైండింగ్, ఈ బయాస్ బైండింగ్ కూడా ఎక్కువగా అంటే మనం క్వశ్చన్స్లో వింటాము, బయాస్ అనేది బయాస్ బ్యాగు అని. ఇదైతే మనం చుడీదార్ ప్యాంట్లు కుట్టినప్పుడు ప్యాంటుని 3 సైడ్స్ ఇట్లా కుట్టి దానిని కుట్టే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కట్ చేస్తే మనకు ప్యాంట్ షేపు వచ్చి మధ్యలో జాయింటింగ్స్ వస్తుంది. ఓకే, అది దానిని అంటే 45 డిగ్రీస్లో మడిచి కత్తిరిస్తారు. ఓకే, అది బయాస్ బైండింగ్. ఓకే, దీనినే బయాస్ స్ట్రిప్ అని కూడా అంటారు. నెక్స్ట్ బ్లాంకెట్స్కి స్టిచ్. ఫ్యాబ్రిక్ యొక్క అంచులను పూర్తి చేయడానికి ఉపయోగించే బటన్ హోల్ కుట్ల యొక్క చిన్న వర్షన్. బ్లాంకెట్ స్టిచ్ అనేది ఫ్యాబ్రిక్ అంచులను పూర్తి చేయడానికి ఉపయోగించే బటన్ హోల్ యొక్క కుట్ల చిన్న వర్షన్. ఇంకా బక్రం, బక్రం అంటే అందరికీ తెలుసు, ఇదైతే మందంగా ఉంటుంది. వస్త్రం మరియు లైనింగ్కి మధ్యలో బట్టను బలంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని ఎక్కడ వేస్తారంటే, ఎగ్జాంపుల్ ఆ క్యాప్స్ కుట్టినప్పుడు వేస్తాము, లోపల అంటే చుట్టూ ఉంటుంది కదా. నెక్స్ట్ కాలర్స్, షర్ట్ కాలర్స్ కుట్టినప్పుడు ఈ బక్రమ్స్ వేస్తాము. ఇప్పుడు కేసింగ్. కేసింగ్ అంటే దుస్తువుల ముడుచుకున్న అంచు. ఓకే, కేసింగ్ అంటే దుస్తువులు, వాటి ముడుచుకున్న అంచుని కేసింగ్ అంటాం. డ్రాఫ్టింగ్ అంటే కాస్ట్యూమ్స్ యొక్క నమూనా కాగితం పైన గీయడాన్ని డ్రాఫ్టింగ్ అంటాము. ఇక్కడ డార్నింగ్, డార్నింగ్, DARNING, డార్నింగ్ అంటే బట్టలు బాగు చేసే ప్రక్రియ, అంటే రిపేర్ చేసే ప్రక్రియ, అంటే ఇది ఒక టైప్ అన్నట్టు, అంటే వాటిని సెట్ చేసేలాగా దాన్ని డార్నింగ్ అంటాము. డార్ట్ అంటే ఇది డార్ట్స్ అంటే ఐడియా ఉంటుంది కదా. ఓకే, మానవుల శరీరంపై కాస్ట్యూమ్స్ను సరిగ్గా అమర్చడంలో తగిన కుట్లు వేయుటకు ఇది ఉపయోగపడుతుంది. డాట్, ఎడ్జ్ స్టిచ్. బయటి అంచులు సీమ్ లేదా ట్రిమ్ యొక్క అంచుకు చాలా దగ్గరగా ఉండే స్ట్రేట్ కుట్లు. ఇది అంచు నుండి మనం ఎడ్జ్ స్టిచ్ అయితే బార్డర్కి మరీ చివరగా వేయకుండా, ఇక్కడ ఇది ఒకటి చూడండి, ఇది మనకు ఒక బిట్టులాగా యూజ్ అవుతుంది. 1/6 అంగుళాల దూరం అంటే కొంచెం లోపలికి స్టిచ్ వేయాలి. ఓకే, ఐలెట్. ఐలెట్ అంటే దుస్తులలో ఒక చిన్న గుండ్రం, అంటే పూర్తి రంధ్రం అన్నట్టు, ఒక చిన్నగా ఏమైనా ఎక్కడైనా ఉంటే దానిని ఐలెట్ అంటాం. ఫ్రిల్, ఫ్రిల్ అంటే ఈ పిల్లలలో అలంకరణ కోసం ఉపయోగించే ఒక రకమైన లేస్. బట్టలు, టేబుల్ క్లాత్స్ ఇవన్నింటిని, వీటిని ఫ్రిల్స్ అంటాము. గ్యాదరింగ్, రెండు కుట్లు వేయడం ద్వారా ప్లేట్స్ తయారు చేసే ప్రక్రియను గ్యాదరింగ్ అంటాము. గుసెట్, స్త్రీలు ధరించే షర్టుపై ఉపయోగించే ఒక రకమైన ప్లేటు. మనకు షర్ట్కి వెనక వస్తుంది కదా ఉంటుంది గుసెట్, దానిని గుసెట్ అంటాము. ఈ గుసెట్ అనే మన వర్డ్ కూడా మనకు చాలా వినిపిస్తుంది, కానీ మనకు అది తెలీదు. ఓకే, లేడీస్ ధరించే షర్ట్స్ పైన ఇట్లా ప్లేట్స్ లాగా పెడతారు కదా, దాన్ని గుసెట్ అంటాము. ఇప్పుడైతే హెమ్ము. హెమ్ అంటే ఇది అందరికీ తెలుసు, దుస్తులలో గార్మెంట్ ఫినిషింగ్ చేసే కళను హెమ్ అంటాము. ఇంకొకటి ఇంటర్ లైనింగ్, ఒక రకమైన లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ను సాధారణంగా స్త్రీలు ధరించే అంటే జాకెట్స్ లేదా కోట్లలో ఉపయోగిస్తారు. కాస్ట్యూమ్స్కి మంచి ఆకృతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇన్లేస్, ఇన్లేస్ అంటే కుట్టిన వస్త్రంలో దాని వెడల్పులతో పాటు అదనపు ఒత్తిడి ఇవ్వడం, ఇన్లేస్. ఇంకొకటి లేఅవుట్, ఫ్యాబ్రిక్పై కాగితం నమూనాని ఉంచడం, అంటే అంచనా ప్రక్రియను లేఅవుట్ అంటారు. తర్వాత లూప్ స్టిచ్చెస్, ఓవర్లాక్ మిషన్తో వేసే స్టిచ్చెస్ని లూప్ స్టిచ్చెస్ అంటాము. తర్వాత లాపిల్, కోటు షర్టులకు కాలర్ ఫిక్స్ చేయడాన్ని లాపెల్ అంటాము. కోటు అంటే వేసుకునే కోటు షర్టులకి
కాలర్ ఫిక్స్ చేయడాన్ని లాపెల్ అంటాము. మెండింగ్, చిరిగిన ప్రదేశంలో మరొక బట్టను చేర్చి దానితోని అంటే బట్టలని బాగు చేయడాన్ని అంటే రిపేర్ చేయడాన్ని మెండింగ్ అంటాము. ప్యాచ్ వర్క్, చిరిగిన ప్రదేశంలో చిన్న బట్టలను అమర్చడం ద్వారా దుస్తులను రిపేర్ చేసే ప్రక్రియ. చిరిగిన ప్రదేశంలో వేరే బట్టను అమర్చి అంటే వర్క్ లాగా వేయడం. పైపింగ్, ఇది ఒక రకమైన రెడీమేడ్ అలంకరణ పైపింగ్ అనేది. తర్వాత ప్యాడింగ్, ఏదైనా నిర్దిష్ట భాగానికి అంటే ప్యాడింగ్ అంటే మన బ్లౌజెస్కి డ్రెస్సెస్కి మెయిన్గా లేడీస్ వాటికి వస్తాయి కదా కప్స్, ఎక్స్ట్రా కప్స్, వాటిని అంటే అవి చేసే విధానాన్ని ప్యాడింగ్ అంటారు. ఓకే, ప్లాకెట్స్, ఓపెనింగ్స్ దగ్గర ఇప్పుడు సపోజ్ మనం హ్యాండ్స్ జెంట్స్ షర్ట్స్కి బటన్ పెట్టే దగ్గర ఓపెన్ ఉంటుంది కదా, అక్కడైనా లేకుంటే నెక్స్ దగ్గర కొంచెం కిందికి ఇట్లా ఓపెన్ లాగా పెట్టుకుంటే అక్కడైనా మనం కట్ చేసి అంటే ఓపెన్ లాగా చేస్తాం కదా, తర్వాత దానిని ఏదో ఒక రకంగా అంటే క్లోజ్ చేయాలి కదా, దానిని ప్లాకెట్స్ అంటాం అన్నట్టు. ఓపెనింగ్స్ దగ్గర ఓపెనింగ్స్ని పూర్తి చేసే ప్రక్రియను అయితే ప్లాకెట్ అంటాము. నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్, కాగితంపై కొలత ప్రకారం దుస్తుల లేఅవుట్ను తయారు చేయటం. ఓకే, సీము దుస్తులలో వివిధ భాగాలను కలిపి కుట్టే ప్రక్రియను సీమ్ అంటాం. సెల్వెడ్జ్, ఈ సెల్వెడ్జ్ అనే వాటి కూడా ఎక్కువ వింటాం అంటే మనకు తెలియని వడ్డ అన్నట్టు. ఇది ఒక దుస్తుల పూర్తి అంచు నుండి బయటకి ఏ దారాలు రాకుండా నిరోధిస్తుంది. సెల్వెడ్జ్ అనే లాస్ట్కు అంచు అన్నట్టు, ఆ అంచు నుండి ఏ దారాలు రాకుండా వేసేదాన్ని సెల్వెడ్జ్ అంటాం. ఇప్పుడైతే షియరింగ్, ప్లేట్ వేసిన తర్వాత హెమ్మింగ్ చేసే ప్రక్రియను షియరింగ్ అంటాము. ప్లేట్ వేసిన తర్వాత హెమ్మింగ్ చేసే ప్రక్రియని షియరింగ్ అంటాము. స్టాండ్ ఆఫ్ కాలర్, కాలర్పై ఉన్న బ్యాండ్ స్ట్రిప్ వంగి ఉన్న చోటుని స్టాండ్ ఆఫ్ కాలర్ అంటాము. ఇప్పుడైతే స్లిట్, మనం ఈ స్లిట్ అంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉందండి. ప్యాంటు మనకు రెడీమేడ్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా, అక్కడ ప్యాంటుకి కింద కొంచెం ఒక జస్ట్ 1 ఇంచే కట్లాగా ఉంటుంది కదా, అలాగే హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు కూడా సైడ్కి చిన్నగా కట్లాగా ఇస్తున్నారు కదా, దానినే స్లిట్ అంటాము. అంటే రెండు భాగాలు అతివ్యాప్తి అంత ఎక్కువ ఇట్లా విడిపోయినట్టు కనిపిస్తాయి, దానిని స్లిట్ అంటాము. ఓకే, టక్స్, చిన్న చిన్న మడతలతో వస్త్రాన్ని అలంకరించే ప్రక్రియను టక్స్ అంటాము. ఓకే, చిన్న చిన్నగా ఉంటాయి మనకు, మనం టక్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, ఇప్పుడైతే ట్యాకింగ్, కాస్ట్యూమ్స్పై ఉపయోగించే తాత్కాల కుట్టును టేకింగ్ అంటాము. తర్వాత ట్రిమ్మింగ్, ఇప్పుడు ఆ ట్రిమ్మింగ్ అంటే అది వేరే అండి, ట్రిమ్మింగ్ అంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా కట్ చేయడంని ట్రిమ్మింగ్ అది వస్తుంది. ఇక్కడ ట్రిమ్మింగ్ అంటే మనం లేసులు ఇంకా సంథింగ్ ఏంటి, మనం ఇది కూడా ఆల్రెడీ చూసాం, లెస్ మనం విన్నాము, నేను అందులో చెప్పాను అది ఎంబ్రాయిడరీ వర్క్స్ దాంట్లో ఫాస్ట్నర్స్ ఫినిషింగ్స్లో దాంట్లో ఈ ట్రిమ్మింగ్ వచ్చింది చెప్పాను. ఓకే, టర్నింగ్, దుస్తుల దిగువన ఇవ్వబడిన మలుపును టర్నింగ్ అంటాము. ఓకే, విడ్త్ ఆఫ్ క్లాత్ అంటే మీకు తెలుసు మనం ఏ క్లాత్ని అయితే తీసుకుంటామో డ్రెస్ కోసం దాన్ని విడుతుని విడ్త్ ఆఫ్ క్లాత్ అంటాం. ఓకే, ఈరోజు అయితే ఇంతే అండి. వీడియో నచ్చితేనైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.